नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। पुलिस स्टेशन पर्दिलो दादापू 154 कम्युनिटी सीसीटीवी कैमरा इनाग्रेशन जरुगुतुन्नायि। ई प्रोग्राम की वच्चेसिन मुख्य अतिथि मन एमएलए मल्काजिगिरी मैनंपल्ली हनुमंतराव गारु, తర్వాత మా డీసీపీ మల్కాజ్గిరి రక్షితమూర్తి, ఏసీపీ మల్కాజ్గిరి శ్యామ్ ప్రసాద్ గారు, తర్వాత మా ఏసీపీ ట్రాఫిక్ రాజు, తర్వాత అందరికీ ప్రజా ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరి, మా మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ అడిషనల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ విత్ స్టాఫ్. ఈరోజు ఇక్కడ మంచి ప్రదర్శన చేసిన డాక్టర్ భారతి మేడం అండ్ వాళ్ళ కల్చరల్ ట్రూప్ అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డోనర్స్ హూ హ్యావ్ డొనేటెడ్ అరౌండ్ జమా చేసి ఈరోజు ఈ 154 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రామ్. ఇన్స్పెక్టర్ మన మల్కాజ్గిరి జగదీష్ వాళ్ళ టీంకి, సూపర్వైజరీ ఆఫీసర్ ఏసీపీ డీసీపీకి వాళ్ళకి కూడా అభినందనలు. స్పెషల్ థ్యాంక్స్ టు మన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ కెమెరాలో కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళ డొనేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు 3.5 లక్షల రూపాయలు వాళ్ళు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఒక కెమెరా అంటే 100 పోలీసులకి సమానంగా. ఈ కెమెరా మనం ఎప్పుడు పెట్టడం మొదలుపెట్టారు అప్పటి నుంచి మా నేరాలు బాగానే తగ్గినాయి. ఎప్పుడు ఎమ్మెల్యే గారు నేను చెప్పారు 2008లో నేను మల్కాజ్గిరి డీసీపీ ఉన్నప్పుడు ఒక గంట సేపులో 8-9 చైన్ స్నాచింగ్ అయిన వాళ్ళు, అది ఎలా కంట్రోల్ చేయాలా అప్పుడు పెద్ద సవాల్గా మారింది. సో మన బాధితులు ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంజాయించడం, మళ్ళీ కేసెస్ డిటెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ బంగారం వాళ్ళకి రిటర్న్ చేయడం, అలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టారు. మాత్రం ఇది చైన్ స్నాచింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫస్ట్ కోపం పోలీస్ వాళ్ళ మీద. పోలీస్ వాళ్ళు కనపడట్లేదు. పోలీస్ వాళ్ళు సంఖ్య ఎంత ఉంది మన దేశంలో? 1 లక్ష పాపులేషన్కి 240 పోలీస్ వాళ్ళు కావాలా? మన దేశంలో ప్రస్తుతం 140 పోలీస్ వాళ్ళు ఉన్నారు. 100 పోలీస్ ప్రతి లక్ష జనాభాకి కొరత ఉంది. ఇప్పుడు 24/7 అన్ని చోట్ల పోలీసులు ఉండడం కష్టం. ఈ పోలీస్ పని ఇప్పుడు ఈ కెమెరా చేస్తున్నాయి. మీరు చెప్పండి లాస్ట్ చైన్ స్నాచింగ్ ఎప్పుడు అయింది ఏరియాలో? నాకు దృష్టిలో లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక చైన్ స్నాచింగ్ కూడా మల్కాజ్గిరిలో అయినట్టు నా దృష్టికి రాలేదు. నేను జాయిన్ అయినారు 2016 1 జూలై రోజు. అదే నెలలో ఇక్కడ మల్కాజ్గిరి ఏరియాలో చాలా అది మంచి పవచ్ కార్ ఎవరు ఇంటి బయట పెట్టున్నారు, అది రాత్రి ఎవరైనా తగలు పెట్టున్నారు అని అప్పుడు సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో మా పెట్రోల్ వాళ్ళు రాత్రి ఇంకా తనిఖీ చేసినప్పుడు ఒక పెంటర్ దొరికారు. ఆ పెంటర్ ఎలా దొరికారు అంటే మా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చేశారు. ఒక కారు బర్నింగ్ అయిన తర్వాత మంటల వస్తున్నాయని మా వాళ్ళు వెళ్ళారు. దగ్గరగా ఆయన పెంటర్ దొరికారు. తర్వాత ఆయన ఏం చెప్పలేదు అప్పుడు. తర్వాత మన సీసీటీవీ ఫుటేజ్ ఒక బిల్డింగ్లో మా సిబ్బంది దగ్గర వెళ్ళినట్లు సమాచారం మాకు వచ్చింది. తర్వాత మళ్ళీ ఆయన ఒప్పుకున్నారు నా తప్పు అయింది, నేను చేశాను. జనవరి ఈ జూలై నెలలో మన కేసు డిటెక్ట్ చేశారు. జనవరి నెల నుంచి దాదాపు 7 పాష్ కార్, అది లగ్జరియస్ కార్, వాయిస్ కంట్రోల్ వస్తుంది. ఆ కమాండ్ కంట్రోల్కి ఈ కెమెరా మొత్తం కనెక్ట్ అయింది. అక్కడి నుంచి మొత్తం ఈ మానిటరింగ్ జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఏమైనా నాన్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా, ఏమైనా ఇక్కడ ప్రాపర్టీ అబ్యూసెస్ కాకుండా
మన పోలీస్ వాళ్ళు తర్వాత ఇవి పెట్టిన ఈ కెమెరా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అది పక్క పనికి వస్తుంది. మరొకసారి ఎవరెవరు దాతలు ఉన్నారు వాళ్ళందరికీ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మరొకసారి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. గుడ్డేట్ వాళ్ళకు అంకాగిరి దాతలకు మరియు మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి కెమెరాలు పెట్టడానికి టెక్నికల్గా యూజ్ చేసుకుంటే మా రోడ్డు పవర్ వాళ్ళకి ఐటీ సెల్ వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ యాక్చువల్లీ మంకాగిరి మంకాగిరి డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ మాకంటే ముందే పెట్టారు సార్ కెమెరాస్. దీని గురించి మా డీసీపీ మేడం మా ఏసీపీ సార్ డైలీ మీరు ఇప్పుడు పెడతారు మీరు ఇప్పుడు పెడతారని అనగానే మాకు ఈ యొక్క ఏరియాలో కొంచెం మిక్సిడ్ పాపులేషన్ ఉండడం వల్ల కొంచెం 90% ఆఫ్ ది పీపుల్ బిలో మిడిల్ క్లాస్ ఉండడం వల్ల మీరు కెమెరా పెట్టడానికి కొంచెం ముందుకు రాలేకపోతున్నాం సార్. కానీ మా యొక్క ఏసీపీ సార్ ప్రతిసారి మీరు కెమెరా పెట్టాలని చెప్పి ఇనిషియేట్ చేయడం వల్ల మాకు ప్రతి యొక్క దీంట్లో మీటింగ్లో కూడా మా డీసీపీ మేడం మీరు ఒక్కరు పెట్టే చాలు మొత్తం మంకాగిరి మొత్తం పెట్టండి అని మాకు చెప్పడం వల్ల దీనికి మేము ప్రేరేపితమై ఎలాగైనా కెమెరాస్ పెట్టాలని చెప్పేసి మా ఎస్ఏలు అందరూ సహకరించడం వల్ల ప్రతి ఒక్క దాతల్ని ఒకటిగా 5 సార్లు కమ్యూనిటీ మీటింగ్లు పెట్టి కమ్యూనిటీ మీటింగ్ కెమెరాల వల్ల ఉపయోగాలు ఏంటి అని వాళ్ళందరికీ తెలియజేసి ప్రాక్టికల్గా చెప్పాలంటే సార్ మన పిఎస్లోని ఎవ్రీ క్రైమ్ కేసులోని ప్రతి కేసు యొక్క డిటెక్షన్ ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ ద్వారా అయింది సార్. లాస్ట్ ఇయర్ 18 కేసెస్ దాంట్లో 18 కన్విక్షన్ వచ్చినాయి. అంత బేసిస్ ఆఫ్ ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ వల్ల వచ్చేసాం మన కన్విక్షన్స్ కూడా కన్విక్షన్ వచ్చింది. దీన్ని ఉద్దేశంగా తీసుకొని అందరినీ ఇనిషియేట్ చేసి మాకు ఎలాగైనా కెమెరా పెట్టాలనే దీంతో ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక గౌతమ్ నగర్లో మీటింగ్ అయినప్పుడు మీ కెమెరాలు తెలిస్తాం కేబుల్ మీరు పెట్టుకోండి అనగానే మాకు కూడా ఇది మంచి అవకాశం సార్ కూడా ముందుకు వచ్చారనే ఉద్దేశంతో ఎలాగైనా కెమెరాలు పెట్టాలని సార్ కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఉన్నాం. మీ కెమెరాలు పెడతాం మీరు కెమెరాలు పెడతాం మేము మీరు కేబుల్కి అరేంజ్ చేసుకుని అనగానే మీ అంటే డోనర్స్ మేము ట్రై చేసుకున్నాం. మాకు చాలా వరకు పెద్ద మొత్తంలో డోనర్స్ అందరూ ముందుకు వచ్చి కెమెరాలు కబులు ఇవ్వడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసాం సార్. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముందు నడిపించిన సిపి గారికి మా డీసీపీ మేడం గారికి మా ఎస్పీ గారికి మా హనుమూల్ ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం సార్. మరొకసారి నెక్స్ట్ ఒక 15 డేస్ 30 డేస్లో ఇంకొక 75 కెమెరాస్ మోడాలి అని ఇష్టానుభాగంలో పెట్టుకుంటున్నాం సార్. అది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ రెస్పెక్టెడ్ మిస్టర్ మహేష్ భగత్ గారు, ఆనరబుల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రెస్పెక్టెడ్ కుమారి మిస్టర్ జగదీష్ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫర్ టేకింగ్ ఆల్ ఇనిషియేటివ్స్ టు ఫిక్స్ 154 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ ఇన్ ఎంటైర్ మల్కాజ్గిరి పిఎస్ లిమిట్స్. ముఖ్యంగా మన కమిషనర్ గారు ఇప్పుడే చెప్పినట్టు 2008లో ఈ వాజ్ డీసీపీ మల్కాజ్గిరి. ఈ సీసీ కెమెరాస్ వల్ల ఎంత యూస్ఫుల్ ఉందో వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. వారి సమయంలో గంటలో 9 నుంచి 10 చైన్ స్నాచింగ్స్ అయ్యేవి, ఇంకెన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ యూస్ టు టేక్ ప్లేస్ ఇన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. ముఖ్యంగా ఒక దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దంటారు. దానికి ఉదాహరణ ఈ సీసీ ఫుటేజెస్ వలన. ఎందుకంటే ఎన్నో ఫేక్ కంప్లైంట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫేక్ కేసెస్ ఫైల్ చేసి ఒక నిర్దోషికి మనం మూవీస్ కూడా చూడడం జరిగింది. ఈ సీసీ ఫుటేజెస్ వలన మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏమైనా ఫాల్స్ కంప్లైంట్స్ ఉంటే కూడా ఇప్పుడే చెప్పారు మొన్న గట్కేశ్వర్లో జరిగిన ఇన్సిడెంట్, ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో గతంలో టోటల్గా 100% మా సొంత డబ్బులతోనే సిసి కెమెరాస్ కాలనీస్లో చాలా కాలనీస్లో ఇవ్వడం జరిగింది, దాదాపు 100 కాలనీస్లో. మరి ఈ మధ్యన
ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, వారి కాలనీ పైన వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి ప్రతి కాలనీకి వెళ్ళినప్పుడు మా కార్పొరేటర్స్ కానీ మేము కానీ చెప్పడం జరుగుతుంది. వైర్ మీరు తీసుకోండి, సీసీ కెమెరాస్ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అన్ని కాలనీస్ లో కూడా స్లమ్స్ లో తప్ప, స్లమ్స్ లో 100% వి ఆర్ గోయింగ్ టు స్పాన్సర్, మిగతా కాలనీస్ లో మాత్రం మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మీ కాలనీ మీద ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది దాంట్లో. వాట్ ఎవర్ యూ కెన్ కాంట్రిబ్యూట్. మరి ముఖ్యంగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు రేపు మళ్ళీ హాలిడే, ఐ నీడ్ టు గో అని చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ ప్రేషియస్ టైం. నేను ముఖ్యంగా షాప్ కీపర్స్ అసోసియేషన్ వారికి కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులైనటువంటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రేక్షక మహాశయులు, విలేకరులు, పెద్దలందరికీ కూడా పెద్దాల నృత్య భారతి అని
మన సిపి శ్రీ మహేష్ భగవత్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి చిరు సత్కారం జరుగుతూ ఉంది. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎన్ శ్యామ్ ప్రసాద్ రావు గారిని సత్కరించవలసిందిగా ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.